హాయ్ ఫ్రెండ్స్, జనసేన కార్యకర్తలందరూ నమస్కారం. కొంతమంది లఫూట్నా కొడుకులు, చిల్లర్నా కొడుకులు జనసేన పేరును వాడుకుని జనసేన కోసం నిత్యం కష్టపడుతున్నటువంటి విష్ణు నాగిరెడ్డి అన్నయ్య గురించి తప్పుడుగా మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎవడో లడ్డు జనసేన అంట, సారీ జనసేన తీసి పక్కన పెడదాం. అరే లడ్డు లఫూట్నా కొడక, ఇటువంటి ఫేక్ ఐడీలు వేసుకుని పిచ్చి పిచ్చి వేసాలు వేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తోలు తీసేస్తాం కబర్దార్. ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవడో సిద్ధంగా లేడు. జన సైనికుడు ముసుగులో నువ్వు నెక్స్ట్ వచ్చినట్టు మాట్లాడితే చెల్లుద్ది అనుకుంటే కబర్దార్. విష్ణు నాగిరెడ్డి గారికి ప్రతి జన సైనికుడు విష్ణు నాగిరెడ్డి గారు వెనకాల ఉంటారు. జనసేన కోసం లక్షల నెల నెల లక్షల వాల్యూ చేసే జీతాన్ని వదులుకొని వచ్చి ప్రజాసేవలో నిత్యం తిరుగుతూ ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి విష్ణు నాగిరెడ్డి అన్నయ్య గురించి తప్పుడుగా మాట్లాడితే తోలు తీసేస్తాం కబర్దార్. తప్పుడు నా కొడకలారా, మీలాంటి లఫూట్ నా కొడుకుల ఓట్లు మాకు అవసరం లేదు. జనసేనకి, జనసేన పార్టీ అంటే నీతి నిజాయితీ నిబద్ధతకు మారు పేరు జనసేన పార్టీ. ఇందులో నీతి నిజాయితీ నిబద్ధత గల వ్యక్తులు ప్రతి ఒక్కరూ జనసేనకు కావాలి. అంతేగాని అరే లడ్డు, నీలాంటి లఫూట్నా కొడుకులు మా జనసేన పార్టీకి అవసరం లేదు. నువ్వు ఈరోజు విష్ణు నాగిరెడ్డి అనే గురించి మాట్లాడినందు ఒక్కడి గురించి మాట్లాడటం కాదు, ప్రతి జన సైనికుడి గురించి మాట్లాడినట్టే. విష్ణు నాగిరెడ్డి అనే చాలా కష్టపడుతున్నాడు జనసేన కోసం. అటువంటి విష్ణు నాగిరెడ్డి అనే గురించి తప్పుడు ప్రచారం చేసి తప్పుడుగా మాట్లాడితే తోలు తీసేస్తాం బిడ్డ కబర్దార్. విష్ణు నాగిరెడ్డికి పెద్ద చెంచగా పనిచేస్తున్న బాబినాయుడు, విను, నేను పేరు మార్చుకుని ముసుగులో ఉండే వ్యక్తిని, ఎలా ఉంటావు నువ్వు? వెళ్ళి మా ఊర్లో పోయి అడిగి తెలుసుకో. విష్ణు నాగిరెడ్డికి నువ్వు చెంచా చేయొచ్చు, చేసుకో. నీకు అభిమానం ఉంటే చేసుకో, అంతవరకే. నువ్వు వచ్చేసి నేనేదో జనసేనలో ముసుగులో ఉండేవాడిని నేనా? మాకు క్రమశిక్షణ అనేది ఒకటి పెట్టున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు. ఆ క్రమశిక్షణ వల్ల నేను వచ్చేసి తిట్లు నీకు కాదు లఫ్ఫుట్ కొడుక నేనా? నీలా నువ్వు ఉంటావురా లఫ్ఫుట్ కొడుకువి, ఎందుకంటే దాని గురించి అంతా ఇప్పుడు డిస్కస్ చేసే టైం కాదు ఇది. బాబినాయుడు, నేను నీకు కామెంట్స్లో కూడా పెట్టాను కాల్ చేయమని, ఎందుకంటే ఇది సమయం కాదు. మేము లైవ్లో మనం మన జన సైనికులు జన సైనికులమే కొట్లాడుకునేది తిట్టుకునేది, ఇలా చేసుకుంటే పద్ధతి ఎలక్షన్లకు 40 రోజులు ఉండాలి. దానివల్ల నేను వచ్చేసి లైవ్కు రాకూడదని చెప్పి నేను నీకు కామెంట్స్లు కూడా పెట్టినాను నీ లైవ్కి. కానీ ఆ కామెంట్స్కు నువ్వేం చేసినావో, లైక్ చేసినావో, ఎందుకు కాల్ చేయలేదు. దానివల్ల నేను లైవ్కి వస్తున్నాను. నువ్వు ఫటాఫట్ యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఏదో ఒక 4 మాటలు చెప్పేసి మీ విష్ణు నాగిరెడ్డికి పైకి తీసుకుని పోయి మేము మాకు పేరు చెడిపోయినా వచ్చినా మేము పనిచేసేది ఓన్లీ మా టార్గెట్ పవన్ కళ్యాణ్, మీ విష్ణు నాగిరెడ్డి లాగా వాళ్ళ ప్రూఫ్ల కోసము వాళ్ళ డబ్బా కొట్టుకునేదానికి ప్రయత్నం చేసే లడ్డు జనసేన కాదు. నా పేరు లడ్డు, లడ్డే నా పేరు. మా ఊర్లో ప్రతి ఒక్కరూ లడ్డు అని పిలుస్తారు, కోయిట్లు కూడా లడ్డు అని పిలుస్తారు. ఖబర్దార్, ఇంకొకసారి కొడక గిడక అంటే లఫూట్ కొడక ఇలాంటి లైవ్లు నా గురించి కానీ నువ్వు పెట్టినావు అనుకో, ఇంకా నా లైవ్ ఎలా ఉంటుందో, చుక్కలు తగులుతాయి నీకు. నేను ఒక కడపవాణ్ణి, ఇంకా బూతులు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను పెట్టగలను. బాబినాయుడు గుర్తుపెట్టుకు, నువ్వు ఇది సమయం కాదు, ఎలక్షన్ టైం ఉండదని చెప్పి నేను జస్ట్ ఖబర్దార్ అని చెప్పి నేను ఒక లైవ్ పెట్టి గమనున్నాను. ఈ సమయంలో మేము జనసేనకు తోడుగా ఉండి పనిచేసే సమయం. నువ్వు నేను డిబేట్లు పెట్టుకొని మేము మాట్లాడుకొని నీకుంటే నీకుంటుంది బా, విష్ణు నాగిరెడ్డి పెద్ద, నాకేం పెద్ద కాదు, విష్ణు నాగిరెడ్డి పెద్ద కాదు, ఎవరు నాకు పెద్ద కాదు.
నాకు ఓన్లీ టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇస్తాను ఆయన కోసం, ఏమైనా చేస్తాను. అంతవరకే కానీ ఎవరు వాళ్ళ సొంత డబ్బాలు కొట్టుకునే వాళ్ళకంతా మేము డబ్బాలు కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన దానికి ఖండిస్తాము, ఎందుకంటే ఈ సమయము మా డబ్బాలు కొట్టుకునే సమయం కాదు. మనము జయం, జనసేన జయం కోసం మనము ప్రయత్నించాలి, పనిచేయాలి. నేను తాగినని నువ్వు అంటావా? నేను ఉండేది యుఎస్ఏ కాదు, విష్ణు నాగిరెడ్డి యుఎస్లో ఉంటారేమో. వాళ్ళకి అక్కడ మందు గిందు అంతా ఫ్రీగా దొరుకుతుంది, వేసం ఉండి ఉండొచ్చు. కానీ ఇది కోయిటో, నేను ముస్లింని. నాకు ముద్దుగా పెట్టిన పేరు లడ్డు, ఆ పేరుతోనే నేను అందరికీ తెలుసు. నేను ముసుగులో ఉండి లడ్డు అని పేరు పెట్టుకుని, మా మార్ఫింగ్ పేరు పెట్టుకుని వచ్చిన వాడిని కాదు. అర్థమైందా? పోయి మా ఊర్లో పోయి లడ్డు అని చెప్పు తెలుసు అంటారు, నా పేరు చెప్తే తెలియదు అంటారు. ఎందుకంటే చిన్నప్పుడు పడిన పేరు అదే. దానికి నువ్వు లఫ్డు మాట్లాడు. లడ్డు గారు, ఇటువంటి మీరు ముసుగులో ఉండి ఇలా దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. ఇటువంటి అని మీరు మానుకుని మీకంటూ స్వచ్ఛందంగా జనసేనలో సేవ చేయాలనుకుంటే కనుక ఆ ముసుగు తీసి, మీరు ఏ పార్టీకి అయితే ముసుగులో కొమ్ము కాస్తున్నారో ఆ ముసుగు తీయండి. ఆ ముసుగు తీసి జనసేన స్వచ్ఛందంగా రండి, మేము వెనకాల ఉంటాం. అంతే తప్ప తాగేసి మూడు నాలుగు బ్రాండ్లు తాగేసి లైవ్ ఉందని పెట్టేస్తే మీ ఆటలు చలో. విష్ణు నాగిరెడ్డి గారిని అంటానికి మీకు ఎలా హక్కుందో చెప్పండి. ఆయన కష్టపడుతున్నాడు, ఆయనతో మీరు తిరిగారా, ఆయనతో చేశారా మీరు చెప్పండి. యుఎస్ఏ ఏ అని చెప్పి మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే అయిపోద్దా? గుర్తుపెట్టుకోండి, జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరు నిబద్ధతతో ఉన్నారు. మీరు మీ తాగి తాగి ఊగితే మటుకు ఊరికి లేదు. విష్ణు నాగిరెడ్డి గారు జన సైనికులు చాలామంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ముసుగు తీయండి ఫస్ట్. ఆ ముసుగు తీసి మీరు జనసేనలో ఉండాలంటే కనుక ముసుగు తీసి ఏ పార్టీకి కొమ్ము కాయాలనుకున్నారో ఆ పార్టీకి ముసుగు తీ ముసుకుని జనసేనకి రండి, మేము సపోర్ట్ చేస్తాం మీకు. అంతేగాని దొంగ దొంగ ఆట ఆడకండి. అంతేగాని జనసేన కోసం కానీ విష్ణు నాగిరెడ్డి అనే కోసం కానీ తప్పుడు ప్రచారం చేసి తప్పుడు మాటలు మాట్లాడితే తోలు తీసేస్తాం బిడ్డ, కబడ్దారు. ఏ లడ్డు నీకే చెప్తుంటా, ఏ నా కొడుకైనా సరే విష్ణు నాగిరెడ్డి గారి గురించి కానీ కళ్యాణ్ దిలీప్ శంకర గురించి కానీ జనసేన కోసం కష్టపడుతున్న ఏ జనసైనికుడి గురించి కానీ తప్పుడుగా మాట్లాడితే తోలు తీసేస్తాం బిడ్డ, కబడ్దారు. విష్ణు నాగిరెడ్డి వెనకాల మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. విష్ణు నాగిరెడ్డి అన్నకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. జై జనసేన, జై విష్ణు నాగిరెడ్డి, జై విష్ణు నాగిరెడ్డి, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.